అందరికి నమస్కారం మకర రాశి వారికి దేవుళ్ల దగ్గర నుంచి మీరు పొందే వరాలు ఇవే అదృష్టం అంటే ఇదే కదా అనిపిస్తూ ఉంటుంది ఇక నిజంగానే మకర వారి జన్మ ధన్యమని చెప్పుకోవాలి మరి మకర వారి జీవితంలో ఎదురవబోయేటటువంటి పరిణామాలేంటి అలాగే వీరి యొక్క లక్షణాలు స్వభావం ఏ విధంగా ఉంటుంది దాంతో పాటుగా మీకు ఏ విషయంలో బాగా తెలుస్తాయి అంటే మీ యొక్క ప్రత్యేకమైన లక్షణాలేంటి వ్యక్తిత్వ లక్షణాలేంటి మీ యొక్క లోపాలేంటి మీరు ఆ భగవంతుడి సాన్నిధాన్యంలో పొందుకునేటటువంటి వరాలు ఏంటి ఇలా అన్ని విషయాలు కూడా ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ముఖ్యంగా మకర రాశి వారి గురించి కీలకమైన అంశాలు ఈ వీడియోలో వినేయచ్చు ఇక మీరు ఇప్పటి వరకు గనక మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మరి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే మకర రాశి వారు అంటే ఈ రాశిలో పుట్టిన వారు ఏదైనా ఒక పనిని చేపట్టారంటే అది పూర్తయ్యేంత వరకు పట్టు విడవకుండా ప్రయత్నిస్తూనే ఉంటారు మీరు చేసే ప్రతి పనిలోనూ ఓర్పు నేర్పు కనిపిస్తాయి చాలా శ్రద్దగా ఆ పనిని నిర్వర్తిస్తారు మకర రాశికి అధిపతి శనీశ్వరుడు ఈ రాశిలో పుట్టిన వారు చాలా కష్టపడతారు వీరు నిర్మలమైన మనసుతో కల్లా కపటం లేకుండా ఉంటారు అయితే ముక్కుసూటిగా ఉండడంతో నిదానంగా ఉంటారు వీరు మనసులో ఏమనుకుంటే అదే బయటకు చెప్తూ ఉంటారు అలాగే మనసులో ఒకటి బయటకి మరొకటి మాట్లాడడం అనేది వీళ్లకి అస్సలు రాదు కనుక ఈ మకర వారు ఎప్పుడు నిజాన్నే మాట్లాడతారు ఇది నిజంగానే వీరికి దొరికిన అదృష్టంగా వరంగా భావించొచ్చు అంతేకాకుండా మకర వారు ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు పొదుపు ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరు ఎంతో శ్రమపడి మంచి స్థితికి చేరుకుంటారు అందువల్ల చిన్న వయసులోనే కీళ్ల లాంటివి ఎక్కువగా దగ్గరకు వస్తూ ఉంటాయి అయితే అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి ఎక్కువగా శ్రమపడడం వల్ల తొందరగా వృద్ధాప్య ఛాయలు కూడా వస్తాయి ప్రతి చిన్న విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వీరికి ఎవరైనా అపకారం తలపెట్టారు అంటే గనక లేదంటే అవమానం చేశారు అంటే గనక ఆ విషయాన్ని చాలా వరకు మర్చిపోరు అంటే చాలా రోజుల వరకు ఆ విషయాన్ని మర్చిపోరు వీరితో స్నేహితులు బంధువులు ఏ మాత్రం తేడాగా ఉన్నా వారికి దూరం అవడానికి కూడా వెనకడుగు వేయరు వీరు సంపాదన కన్నా ఆత్మాభిమానానికే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఎవరితోనూ మాట పడరు ఒకవేళ ఎవరైనా మాట అంటే మాత్రం మకర రాశి వారికి విపరీతంగా కోపం వచ్చేస్తూ ఉంటుంది కుటుంబంలోని వారు తనకు గౌరవం ఇవ్వాలి అనుకుంటారు ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం గొడవలకు దిగిపోతారు మకర రాశిలో పుట్టిన వారు ఏదైనా ఒక పని చేపట్టినప్పుడు ఏదైనా ఆటంకాలు వస్తే గనక చాలా వరకు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఈ మకర రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే పైకేమో గంభీరంగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం విపరీతమైన అలజడులుంటాయి వీరి మనసులో ఎంత అలజడున్నా సరే పైకి మాత్రం కనపడనివ్వరు వీరికి జీవిత భాగస్వామితో గొడవలున్నా తల్లిదండ్రులతో గొడవలున్నా సరే ఎదుటి వ్యక్తులకు ఏ విషయాన్నైనా వాళ్ళ మనసులోనే దాచుకుంటారు మీరు ఏ పని చేసినా ఎటువంటి హడావిడి లేకుండా నిదానంగా చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటారు అందుకే మకర రాశి వారికి ఏదైనా ఒక పని అప్పగించాము అంటే ఆ పని పట్ల పూర్తి నిబద్ధతను చూపిస్తారు మీరు ఏ పని చేసినా ప్లాన్ ప్రకారం చేయడానికి ఇష్టపడతారు అలాగే చేస్తారు కూడా మకర వారు ఎదుటి వాళ్లని ఆకర్షించాలనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు వీరు ఎదుటి వాళ్లని ఆకర్షించే విధంగా కొన్ని పనుల ఆధారంగా జీవిత భాగస్వామితో కొన్ని గొడవలొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జీవిత భాగస్వామి ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఇక ఈ మకర వారు చేసేటటువంటి ఉద్యోగానికైనా వ్యాపారానికైనా చాలా ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు కాబట్టి ఈ విషయంలో కూడా తమ చుట్టూ ఉన్నవారు మకర వారిని తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి మకర వారు అర్థం కాని ఏ విషయాన్ని కూడా అంగీకరించరు ఏ విషయమైనా సూక్ష్మంగా పరిశీలన చేసిన తర్వాత తగినంత కుశలతతో ప్రవర్తిస్తూ ఉంటారు గమనించి తమ యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు మీ గురించి ఎవరో ఏదో మాట్లాడుకున్నారు అని వాళ్ల మీద కక్ష సాధింపు చర్యలు చేయడం కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు సరిగ్గా ఇదే సమయంలో మీరు చేసే మరో పొరపాటు ఏంటంటే మీరు మీ సన్నిహితుల గురించి ఇంకా మీ గురించి ఇతరుల దగ్గర చెప్పుకుంటున్నారని వారి గురించి బాధపడి మీరు బయట వాళ్లతో మీ స్నేహితులకు వాళ్ల గురించి చెప్పుకుని ఊరట పొందుతారు అయితే ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఈ రోజున మన అనుకున్న వాళ్లే రేపొద్దున్న మనల్ని విమర్శిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారికి మీరు చాలా జాగ్రత్తగా దూరంగా ఉండాలి ఇక ఇలాంటి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండడానికి మీ కుటుంబ సభ్యులను మీరు తీర్చిదిద్ది ఉన్నతంగా ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కనుక వాటన్నిటిని కూడా మనసు పెట్టి ఆలోచించి అలాంటి పనుల్లో మీరు దిగ్విజయంగా ముందుకు వెళ్లిపోతూ ఉండండి అంతేగాని పక్కనున్న వారిని పట్టించుకొని ముఖ్యంగా మనకున్న సమస్యలని అధిగమించి మనల్ని విమర్శించే వాళ్లని పట్టించుకొని ఉండిపోవడం కరెక్ట్ కాదు కనుక మకర రాశి వారు ఈ సమయంలో ఎంతో ఉన్నతంగా ఆలోచించాల్సి ఉంటుంది ఇక ఈ రంగు అంటే ముఖ్యంగా మకర రాశి వారికి నీలం రంగు బాగా కలిసొస్తుంది ఈ రంగు దృష్టిలో గనుక ఉంచుకున్నట్లయితే మీరు మానసికంగా కూడా చాలా బలంగా ఉంటారు అంతేకాకుండా మీరు మీ జీవితంలో గణేషుణ్ణి పూజించండి అలాగే మోదక నివేదన సమర్పించండి మీకు కుదిరినప్పుడల్లా గణేషుని మంత్రాలు స్తోత్రాలు ఆరాధించండి నెయ్యి దీపం వెలిగించి నమస్కరించుకుంటే కూడా మీకు శుభం కలుగుతుంది మకర రాశి వారు ప్రతి అంశాన్ని చాలా రహస్యంగా ఉంచుతారు అంతేకాకుండా నిబద్ధత నిజాయితీని కలిగి ఉంటారు ఇతరుల వ్యక్తుల నుంచి కూడా అదే ఆశిస్తారు వీరికి ఉత్తమమైన తప్ప మరేమీ అవసరం ఉండదు అది స్నేహితులైనా సహచరులైనా పరిచయస్తులైనా ఎదుటివారిలోని అంకిత భావం గురించి వారికి ఖచ్చితంగా తెలిస్తే వారు సహజంగానే స్నేహాన్ని అచ్చేస్తూ ఉంటారు ఇక ఏదైనా కావాలంటే అది ఖచ్చితంగా సాధించి తీరుతారు వీరు ఏ పనిలోనే ఆలస్యాన్ని అస్సలు కూడా సహించలేరు ఒక్కసారి వాళ్ల దృష్టి పడిందంటే మాత్రం అంతే ఇక ఆ తర్వాత వారి మనస్సును మార్చడం ఎవ్వరి తరము కాదు మకర వారు చాలా కష్టపడి పనిచేస్తారు ఇది నిజంగా వీరికి ఆ భగవంతుడిచ్చిన అదృష్టంగా వరంగా భావించవచ్చు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది అలాగే క్రమశిక్షణ సహనం కలిగి ఉంటారు అవసరమైనప్పుడు తమను తాము ముందుకు నెట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మకర రాశి వారిలో ఉన్నటువంటి మరొక ముఖ్యమైన క్వాలిటీ ఏంటి అంటే వీరికి సెల్ఫ్ మోటివేషన్ ఎక్కువ ఏదైనా ఒక విషయం మీద వెనకడుగు వేయాల్సిన పరిస్థితి గోచరించినప్పుడు వీరు ఖచ్చితంగా తమను తామే పుష్ చేసుకుంటూ ఉంటారు అంటే ముందుకు వాళ్లని వాళ్లనే నడిపించుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు ఇక మకర రాశికి చెందిన వారికి ఆరు ఎనిమిది తొమ్మిది అదృష్ట సంఖ్యలు ఈ రాశి వారి మీద శనిగ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి శనివారం కలిసొచ్చే రోజు ఈ రోజున తలపెట్టిన పనులు ఏవైనా సరే విజయవంతమవుతాయి బుధవారం కూడా వీళ్లకి శుభదినమే అయితే గురువారం మంగళవారం దినాలు కాబట్టి ఈ రోజుల్లో ఏ పనులు చేయొద్దు ఇక మకర వారు ప్రతిరోజు సూర్యునికి నీటిని సమర్పించండి ఇలా చేయడం వల్ల మీపై ఉన్నటువంటి ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయి శనివారం నల్ల రంగు వస్తువులను ఆలయ పూజారులకు పేదలకు దానం చేస్తే మీపై ఉన్నటువంటి చెడు ప్రభావం తొలగిపోతుంది ఆ తర్వాత శుభ పరిణామాలు కలుగుతాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చారు